మీ ఇంట్లో జరిగే సంఘటనలు కొన్ని మీకు ఇష్టం ఉండొచ్చు, కొన్ని మీకు ఇష్టం లేకపోవచ్చు. ఇష్టమైన సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి మీకు తెలియదు, ఇష్టం లేని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి మీకు తెలియదు. దానికి పూర్వజన్మలకు ఏదో అనుబంధం ఉంటుంది. ఆ గొడవ వదిలేయండి. ఆ సంఘటన అన్ని సంఘటనలే, అన్నీ వదిలేయండి. మీ మనసును సమానంగా ఉంచుకోవటం, మీ మనసును కంగారు పెట్టుకోకండి. మీ మనసును సమానంగా ఉంచుకోండి, మీ బుద్ధిని అదుపులో పెట్టుకోండి, మీ బుద్ధిని అదుపులో పెట్టుకోండి. మీకు ఇష్టమైనవి జరిగిపోతే పొంగిపోకండి. మీకు ఇష్టమైనవి జరుగుతుంటే ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది అని మీ మనసును బాధ పెట్టుకోకండి. మీ మనసును మీరు పుండు చేసుకోవద్దు, మీ మనసును మీరు బాధ పెట్టుకోవద్దు. గౌతమ బుద్ధుడు అంటాడు, మీ మనసు పొంగిపోయినా పొరలమ్మ, మీ మనసు పొంగిపోయినా పొరలమ్మ. పొంగిపోయేదెవరో పొరలమ్మ, పొంగిపోయేదెవరో అంటే దేహము నేను అనుకునే పొరలమ్మ. ఇష్టమైన సంఘటనతో పొంగిపోయేది పొల్లమ్మే, కుంగిపోయేదెవరు పొల్లమ్మే. ఈ దేహము నేను అనుకునేదే పొంగిపోతుంది, ఈ దేహము నేను అనుకునేదే మళ్ళీ కుంగిపోతా ఉంటుంది. అసలు పొల్లమ్మే లేదన్న సంగతి నీకు తెలిసే వరకు ఈ గోర తప్పదు అంటాడు బుద్ధుడు. అపూర్వం లోపల నేను పొల్లమ్మనే పొల్లమ్మనే పొల్లమ్మని అనుకుంటున్నావు, ఈ గోల తప్పదు నీకు. అసలు పొల్లమ్మనే ఒక వ్యక్తి లేదు అసలు, ఉందని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఈ గోల తప్పదు నీకు. ఆ పొల్లమ్మ అనే వ్యక్తి లేదని నీకు అర్థమైనప్పుడు ఈ ఆటిపోట్లు నీకు సమానంగా ఉంటాయి. ఇష్టాయిష్టాలు నిన్ను ముట్టుకోవు, ఇష్టాయిష్టాలు నేను తాకవు. ఏం చేయలేదు వ్యక్తి అక్కడ లేడు కాబట్టి.